కలుగజేసిన అంశం. ఈ వ్యక్తి మీద ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న మరి జగన్మోహన్ రెడ్డి అంటే షార్ట్గా కొంచెం క్యూట్గా కూడా ఉండేలాగా జమోరే అని పిలుచుకుంటే బాగుంటుందని చెప్పి కొందరు స్నేహితులు సలహా మీదట, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని జగ్గు అని ఇలా పిలుస్తున్నారు. అది బాగానే ఉంది, గతంలో ఒకసారి అనుకున్నాం కూడా మనం, కానీ పూర్తి పేరుతో పిలవమని ఆయన కోరుకుంటున్నాడు కనుక మనం ఆ పూర్తి పేరు వచ్చేలాగా జమోరే అని చెప్పి, ఇది కాశ్మీరాలో ఉందని కొంతమంది అన్నారు, మరి అయినా కూడా జమోరే అని చెప్పి మనం పిలుచుకుంటే అతను కూడా సంతోషిస్తాడని నేను అనుకుంటున్నా, ఎందుకంటే అది అతని పూర్తి పేరు కాబట్టి. సో అతనంటే ఎంత ఒక కంపరం, ఒక అసహ్యం, అటువంటి భావనలు ఉన్నాయో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది. నేనేదో ఆంధ్రప్రదేశ్లోనే ఈ ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు కాబట్టి వీళ్ళకే ఇంత కోపం, వీళ్ళకే ఇంత బాధ, వీరికే ఈ అసహ్యం, ఏషభావం ఉందనుకున్నా. కానీ అమెరికాలో మిలియనీర్స్కి కూడా అసలు ఏమిటి, రాజుగారు ఎప్పుడు వదిలేస్తారు ఈ రాష్ట్రానికి, ఈ సరే ఈ పార్టీలో సభ్యుడిగా బాధ అనిపించినప్పటికీ మరి వాళ్ళ మనోవేదన వాళ్ళు చెప్పారు, ఎప్పుడు ఈ దరిద్రం ఎప్పుడు వదులుతుంది ఈ రాష్ట్రానికి అని మరి వాళ్ళు ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు ఆల్మోస్ట్ అందరూ కూడా అదే రకంగా మాట్లాడటం చాలా ఆశ్చర్యాన్ని నాకు కలిగించింది. చూద్దాం మరి అమెరికాలోనే అంత కోపంగా ఉంటే మరి ఇక్కడ ఆంధ్రదేశంలో మరి ఇంకెంత కోపంగా ఉండి ఉంటారు అనేది అర్థమవుతుంది. చాలా మీటింగ్లో పార్టిసిపేట్ చేసారు, వాళ్ళ నుంచి ఎట్లాంటి అభిప్రాయాలు వచ్చిన ప్రభుత్వం పైన? ప్రభుత్వాన్ని అసహించుకుంటున్నారు అదే నేను చెప్పి, చాలా అంటే ఆల్మోస్ట్ ఒక 14-15 మీటింగ్లు, ప్రతిరోజు మీటింగే, ప్రతిరోజు సాయంత్రం మీటింగ్, చిన్న చిన్న సమావేశాలు, పెద్ద పెద్ద సమావేశాలు అంటే అమెరికా రేంజ్కి అది చాలా పెద్ద సమావేశం లెక్క. మరి ఎంతోమంది రావటం, ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున చాలా సమావేశాలకి రావటం జరిగింది, కొన్ని చోట్ల వాళ్ళు కూడా మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా తెలుగు భాష గురించి కొన్ని సమావేశాల్లో అక్కడ మనబడి అని, పాఠశాల అని ప్రత్యేకంగా, ఎందుకంటే అక్కడ తరగతుల్లో స్కూల్లో తెలుగు ఉండదు కాబట్టి తెలుగు నేర్పించడం కోసం పరీక్షలు కూడా నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తూ మరి ఆ కూచిపట్ల గారు ఇంకా కొద్దిమంది ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూట్ కింద ఆశ్చర్య